తూర్పు గోదావరి జిల్లా కోటనందూరులో కార్పెంటర్ డేని పురస్కరించుకుని శ్రీ కామాక్షి విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం సమావేశం స్థానిక తలుపులమ్మ తల్లి గుడి ఆవరణలో జరిగింది. విశ్వబ్రాహ్మణులు పాల్గొని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. విశ్వబ్రాహ్మణులంతా ఎంతో దుర్భరమైన జీవితం గడుపుతున్నారని విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ముదపాక రమణ అన్నారు. జగనన్న చేదోడు పథకం ద్వారా టైలర్లకు, నాయి బ్రాహ్మణులకు, ఆటో డ్రైవర్లకు ఇస్తున్నట్లు తమకు కూడా సంవత్సరానికి ఒకసారి ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వేమవరపు భీమేశ్వరరావు, రామోజు శ్రీనివాసరావు, గుంటపల్లి నాగేశ్వరరావు, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, సుబ్బవరపు బాబురావు, మొనాసల శంకరాచార్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా కోటనందూరు మండలంలో కామాక్షి విశ్వబ్రాహ్మణ సంఖ్యాన సంఘం 27/3 ఈ మార్చిలో కార్పెంటర్ జరుపుకోవడం మన ఇండియాలో ప్రతి విశ్వబ్రాహ్మణ సోదరులకి మన కులానికి సంబంధించింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్పెంటర్ జరుపుకోవాలని కోరి ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా మన పైని నాయకులు మన జగన్మోహన్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మేము కోరుకున్నది ఏమిటంటే ప్రతి ఊరికి ఒక సాకలే మంగళే బ్రహ్మం అనేవారు ప్రతి ఒక్కరు కామన్. అటువంటిది మనకు సాకలకి మంగళకి చేసిన న్యాయం మా విశ్వబ్రాహ్మణులకి ఏమీ జరగలేదు. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం, చేతిండా పని లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం, అంతా రెడీమేడ్ వచ్చింది. అదేవిధంగా మమ్మల్ని కూడా గుర్తించి ఎన్నో పథకాలు చాలా అద్భుతమైన పథకాలు పెట్టారు, అందరికీ న్యాయం చేస్తున్నారు. అదేవిధంగా మాకు మా విశ్వబ్రాహ్మణులు కూడా న్యాయం చేయాలని, మా విశ్వబ్రాహ్మణులు ఆదుకోవాలని మేము కోరుకోరి మహానుభావులకి సెలవు తీసుకుని మేము కోరి విన్నపాలు చేస్తున్నాం.